ఎంపీ రఘురామరాజు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే కేసులు పెట్టడం, పోలీసులు వెంటాడడం జరుగుతుంది కాబట్టి హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ నుంచి మాట్లాడటము, లేకపోతే అక్కడికి అంటే అతను ఎంపీగా తన బాధ్యతలు ఢిల్లీ వెళ్ళటము, అక్కడి నుంచి మాట్లాడటం ఇది చేస్తూ వచ్చాడు. అయితే భీమవరము సభకు వెళ్ళటము ఈ క్రమంలో మధ్యలో దిగిపోవటం ఇటువంటి వల్ల ఉంచి ఇప్పుడు ఆయన తెలంగాణలో కూడా కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన ఇంటి ముందు ఒక కానిస్టేబుల్ భాష అని ఆయన రెక్కీ చేస్తున్నాడని ఆయన పట్టుకొని వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించారు. కాదు, నేను చాలా దూరంలో ఉన్నాను, నన్ను బలవంతంగా వాళ్ళు పట్టుకుపోయి నా మీద దౌర్జన్యం చేశారు, కొట్టారు, నా విధులకు ఆటంకం కల్పించారని ఆ భాష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఏది ఎంత నిజం అన్నది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి తప్ప తెలియదు. రెండవది, మీడియా చూద్దామంటే అంత విశ్వసనీయమైనది మనకి ఇప్పుడు లేదు. అటు తెలుగులో ముఖ్యంగా అటు వాదన అటు ఇటు వాదన కానీ పోలీసులకు అప్పగించినప్పటికీ కూడా హైదరాబాద్ పోలీసులకు వాళ్ళు కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు మీద ఆయన మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు భారత్ను A1గా, ఎంపీని A2గా ఇంకా పెట్టారు. ఇది ఎలా నడుస్తుంది, ఏం వాదిస్తారు అనే ప్రశ్న ఒకటి. అయితే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కూడా తన మీద వాళ్ళతో చేతులు కలిపారు, తన మీద అక్రమంగా కేసు పెట్టారు అనేది ఇప్పుడు ఆయన ఆరోపణగా ఉంది. దీని మీద ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కి లేఖ రాశారు, నాకు భద్రత కల్పించాలి. రెండవది, అతను ఇలా చేస్తే నా మీద కేసు పెట్టారు, దీని మీద వెంటనే జోక్యం చేసుకొని నాకు న్యాయం చేయండి అని. అంటే జగన్ కూడా రాయటం రాయకపోవడం ఒకటైతే అక్కడ కోర్టు ద్వారా నడుస్తుంది, కానీ ఇక్కడ కేసీఆర్ కేసు స్వయంగా రాయడం ద్వారా తెలంగాణ పోలీసులు కూడా తనకు వ్యతిరేకం. గతంలో అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎలా అనుమతించారు, ఇట్లాంటి ప్రశ్నలు కొన్ని ఆయన లేవనెత్తినప్పటికీ ఇప్పటికి వచ్చేసరికి మటుకు తెలంగాణ పోలీసులు కేసు పెట్టడం, దాన్ని చెప్పడం, ఇది మటుకు మనం చూస్తున్నాం. ఇది కొత్త పరిణామం. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా గతంలో ఉన్న మేరకు కూడా తనకు భద్రత లేదని ఆయన ఆరోపించవచ్చు. ఇదివరకు పోలీసులు స్టేషన్లో చంపడానికి ప్రయత్నించారని ఆరోపణ అలా ఉండగా ఇప్పుడు ఇక్కడ తన కుటుంబానికి మొత్తానికి కూడా భద్రత లేదు, రక్షణ కల్పించాలని కూడా అడుగుతున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం పోలీసులు ప్రభుత్వం ఎలాగో బహిరంగంగా స్పందించదు, కానీ పోలీసులు మటుకు చెప్పొచ్చు. రెండవది, వీళ్ళ మీద కూడా కోర్టులో కేసు ఫైల్ చేస్తే అక్కడ కూడా వాదోపవాదాలు జరగవచ్చు. ఏదైనా ఇది ఒక ఎడతగని వివాదంగా కొనసాగడం మటుకు తథ్యం అనిపిస్తుంది. ఈ క్రమంలోనే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా నేను వెళ్ళలేనేమో అని ఆయన అన్నట్టుగా కూడా మీడియాలో చూస్తున్నాం. ఇంకా కొన్ని సోషల్ మీడియాలో అయితే కిషన్ రెడ్డి ఆయన గురించిన కొంచెం తేలిగ్గా మాట్లాడారు. అంటే ఇక్కడ రాజకీయ పంచాయతీలు మాకు ముఖ్యం కాదు, అల్లూరి విగ్రహ సభ ముఖ్యమని అన్నట్టు. అది నాకు అనిపించలేదు. ఆ బయట మొత్తం మీద భీమవరం సభ అక్కడ ఎంపీగా ఉన్న ఈయనకు సంబంధించి కొత్త మలుపు తిరిగినట్టు మటుకు స్పష్టమవుతుంది. ఇంకోటి, అచ్చెన్నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళని పిలవడం పిలవకపోవడం సమస్య ఒకటైతే ఈ ఎంపీ విషయంలో మటుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి ఒక సానుకూల వైఖరి లేకపోతే ప్రత్యేకమైన స్పందన ఇచ్చినట్టు కనిపించదు.